ఎట్టి పరిస్థితుల్లో ఈ రాక్షస పాలన నుంచి ఆంధ్రప్రదేశ్ ని విముక్తి చేయాలి అది తెలంగాణ కూడా చాలా అవసరం ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి ఇంకా ఈ రోజు గనుక మనలాంటి వ్యక్తుల సమూహం మనలాంటి వ్యక్తుల సమూహం దీన్ని బలంగా చేతుల్లోకి తీసుకోకపోతే మీరు ఆంధ్రప్రదేశ్ ని మర్చిపోవచ్చు జగన్ అనే వ్యక్తి ఆధిపత్యాన్ని వదులుకోవడం రాజకీయాల మీద ఆధిపత్యం వదులుకోవడానికి వాళ్ళు సిద్ధంగా ఉండరు మనకి సాధికారత అధికారం ఎవడు ఇవ్వడు లాక్కోవాల్సిన అధికారాన్ని మన అధికారాన్ని మనం లాక్కోవాల్సింది వాళ్ళు సినిమాల పరంగా మాట్లాడితే మళ్ళీ మీరు అలాంటి రిటార్డ్ స్పోక్స్ పర్సన్స్గా నాయకులుగా మీరు అవి మాట్లాడకండి వాళ్ళు పొలిటికల్ డిబేట్ని డైవర్ట్ చేస్తారు మీకు ఎందుకు ఆ జ్ఞానం మీకు రావట్లేదు పొలిటికల్ ఎన్సీఆర్బి డేటాలు 30,000 మంది మహిళల గురించి మీరు మాట్లాడాలి కానీ మరి పోలవరం ప్రాజెక్టు గురించి మీరు మాట్లాడాలి కానీ లేదంటే కూర్చోబెట్టి ఇంతమంది చిన్నపిల్లలు ట్రాఫికింగ్ జరుగుతుంది దాని గురించి మాట్లాడాలి కానీ ఆంధ్రప్రదేశ్ అప్పుల్లో కూరుకుపోతుందని మాట్లాడాలి కానీ కూర్చోబెట్టి నన్నేదో అన్నారని చెప్పి నన్ను అంటే అంటారు నన్ను అనుకుంటే ఎందుకుంటారు మీరు ఎందుకు అనుకుంటారు మీరు అట్లా అనుకోకూడదు ఎందుకు అనుకుంటారు మీరు నేను వాళ్ళు ఇష్టం వచ్చినట్టు తిడతాను వాళ్ళు చేసి ఎదవ పనులకి అది వేరే విషయం కనీసం వాళ్ళని తిట్టకుండా కూడా ఉండుకోవడం తప్ప అలా మిగిలింది ఎందుకు అనుకుంటారా నేను వాళ్ళు తిట్టినవ్వండి నన్ను పర్లేదు నాకు ఒళ్ళి చిల్లు ఏం పడిపోదు మీరు ఎదురు తిరగాల్సింది వాళ్ళకి మీరు కావాలంటే ఒక మాట అనండి దాన్నే ప్రైమరీ ప్రైమ్ డిబేట్గా చేసేయకండి దాన్ని ఇంక ఏమీ లేనట్టుగా కూర్చోబెట్టి పవన్ కళ్యాణ్ సినిమా అంటే నా సినిమా నేనే చేసి వదిలేసాను ఎప్పుడు మీరెందుకు పట్టుకుంటారు అందుకని నాకు సినిమా అనేది నాకు అవసరం నా పార్టీ నడపడానికి అది నా ఇంధనం అది ఆ ఇంధనాన్ని తీసుకెళ్లి ప్రజలను అభివృద్ధి చేయడానికి నేను వాడుతున్నాను దాన్ని వైజాగ్ మొదలు పెడితే వైజాగ్లో ఒక్క సీటు కూడా రాకూడదు ఒక్క సీటు ఎందుకు రాకూడదు దాన్ని నేను చెప్తాను ఆ రోజున ప్రశాంతమైన నగరం విశాఖపట్నం క్రైమ్ రేట్ ఉండదు గొడవలు చిన్న చిన్నవి ఉంటాయి కానీ ఆర్గనైజ్డ్ క్రైమ్ ఎప్పుడు ప్రవేశించలే అక్కడ అలాంటి విశాఖపట్నాన్ని ఎంపీని చితక్కొట్టి ఎంపీ కుటుంబాన్నే దారుణాలు చేస్తే పోలీస్ వ్యవస్థ చూస్తూ చేతులు కట్టుకొని చూస్తూ అందరికీ తెలుసు ఏం జరిగిందో లోపల అందరికీ తెలుసు జరిగిన ఎంపీకి తెలుసు ఏం జరిగింది అందరూ కూర్చోబెట్టి అందరూ మరి ఏంటి సమస్య వైసీపీ ఎంపీకి జరిగింది మన గొడవ కాదు ఇది మన స్టేట్ తాలూకు శాంతి భద్రతల సమస్య ఎవడు ఖాళీ ఒక జాగా కనపడకూడదు ఖాళీ స్థలం కనపడకూడదు పాతేస్తాం ఇద్దరు అన్నదమ్ములు కొట్టుకోకూడదు స్థలాన్ని లాగేసుకుంటాం కొండ కనిపించకూడదు తవ్వేస్తాం వీటికి ఆపాలి ఇన్నిసార్లు మనకి విషవాయువులు రిలీజ్ అయినాయి ఏదో కూర్చోబెట్టి తూతూ మంత్రంగా మాట్లాడటం ఏదో వెళ్ళిపోవటం గంగవరం ఇష్యూస్ ఉన్నాయి అందుకని నేను చెప్పదలుచుకుంది ఏంటంటే మన మూడవ పర్యటన మనకి వారాహి విజయయాత్ర తర్వాత ఒకటే ఒక బయటికి ఏం వెళ్తుందంటే ఇక్కడ వైసీపీ ఒక్క సీటు కూడా గెలవదు ఫిక్స్ 2 దశాబ్దాల శ్రమని కృషిని నేను ఆంధ్రప్రదేశ్కి పెట్టుబడిగా పెట్టాను ఎందుకంటే నేను తెలంగాణ రాష్ట్రానికి కూడా మనం ఏదైనా మేలు చేయాలి అంటే అక్కడ యువతకి ఏదన్నా ఉపాధి అవకాశాలు వాళ్ళు దేనికోసమైతే 3,000 మంది చచ్చిపోయారు తెలంగాణలో బలిదానాలు జరిగినాయో ఆ బలిదానాలకు నిజంగా సక్రమంగా నివాళి ఇవ్వడం అంటే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి అవటం ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి అయితే తప్ప ఇక్కడి నుంచి మళ్ళీ వలస లాగం ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి తెలంగాణకి చాలా అవసరం ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి ఆంధ్రప్రదేశ్కి ఎంత అవసరమో తెలంగాణకు కూడా చాలా అవసరం అందుకని ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి మీద నేను ప్రత్యేక శ్రద్ధ పెట్టాను నేను ఇంకా నాకు 2 కమిట్మెంట్స్ ఉన్నాయి 1 ఆంధ్రప్రదేశ్ని అండగా నిలబడటం 2 ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి అయితే తప్ప నాకు ఇష్టమైన నన్ను ప్రేమించిన నా తెలంగాణకి నేను న్యాయం చేశాను